నువ్వు రావడానికి లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. పదేళ్లుగా ఈ ఇంట్లో డ్రైవర్ గా పనిచేశానే, ఇవాళ నీ వల్ల రోడ్డు మీద ఉన్నా. నిన్న అసలు ఇక్కడ పనులు పెట్టింది ఎవరే? నేను నాకే ఉద్యోగం లేకుండా చేస్తావా? అసలు నిన్న అపర్షన్ చేయించుకోమంటే ఎందుకు చేయించుకోలేదే? ఎలా చేయించుకోను అపర్షన్? చూస్తూ చూస్తూ పసిగొట్టి ఎలా చెప్పేమంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నందుకే కదరా, నిన్ను నమ్మి ఇంతదాకా తెచ్చుకున్నాను. అసలు నా వల్ల నీ కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటే? రేపు బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుందిరా నీ గ్యారంటీగా. రే, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతానే, పోతాను. నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. రే, పోరా.
బ్యాగ్ ఓపెన్ చేయి. లత, కిరణ్ ఎక్కడమ్మా? వాడు ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రోగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే, అమ్మా నాన్న డిన్నర్ కొస్తున్నారు, కేక్ తీసుకొస్తానని చెప్పాడు. గుర్తు చేద్దామని తొందరగా రమ్మని చెప్పువా ప్లీజ్? చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నే అడిగేది, నీ పేరేంటి? చూడు, స్టాప్ చేసి ముందు మీరంతా బయటకెళ్ళిపోండి.